इंद्रो विश्वस्य राजति। పూజారి శర్మ గారు ఆయన అనుభవాన్ని ఇలా వివరించారు. ఒక రోజున రాత్రిపూట సాయి మందిరంలోనే పడుకోవలసి వచ్చింది. ఆ సమయంలో శ్రీ శర్మ బయటకు వచ్చి చూస్తే మందిరం అరుగు మీద పద్మాసనం వేసుకుని ఉగ్రరూపంతో ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నారట స్వామి. ఆయన మొత్తం శరీరం అంతా వణుకుతూ ఊగిపోతుందని, ఆ సమయంలో ఆయనకు నమస్కరించి తిరిగి మందిరానికి వెళ్ళిపోయానని చెప్పారు. రాత్రి 1-2 గంటల వరకు పోలయ్య తాత నిద్రపోరు, కానీ తెల్లవారకుండా నిద్ర నుండి లేచిపోతారు. చాలా అరుదుగా మధ్యాహ్నం నిద్రపోతారు. సంవత్సరంలో పోలయ్య తాతను గొప్ప అవధూతగా తెలుసుకున్న తరువాత మొదటి 4 నెలలు ఆయన అక్క లక్ష్మమ్మ తాతకు స్నానం చేయించడం వంటి సేవలు చేసేది. ఆమె జంగారెడ్డిగూడెం వెళ్ళిపోయి ఆ తరువాత అక్కడనే కాలం చేసింది. సావిత్రి అనే ఆమె 7 సంవత్సరాలు స్వామికి సపర్యలు చేస్తూ వచ్చింది. ఆమె తాతయ్య దగ్గరకు వచ్చే భక్తులను ఒక పుస్తకములో తమ అనుభవాలను వ్రాయమని కోరింది. కోర్టు కేసులో గెలవడం, తప్పిపోయిన పిల్లలు దొరకడం, ప్రమోషన్స్ రావడం, పెళ్లిళ్ళు కుదరడం, పోయిన ఆటో సైకిళ్ళు దొరకడం వంటివి ఎక్కువగా పేర్కొనబడ్డాయి. ప్రస్తుతం శ్రీమతి గోవర్ధనమ్మ స్వామి సేవలను నిర్వహిస్తోంది. 2000 సంవత్సరం నుంచి 2006 వరకు పోలయ్య తాత శివాలయంలోని షెడ్డులో ఉన్నారు. జూన్ 15, 2006 సంవత్సరంలో వెంకటాపాలెం మాజీ ప్రెసిడెంట్ శ్రీ బెల్లంకొండ నరసింహారావు గారు 12 సెంట్లున్న తన భూమిని షిర్డీ సాయి మందిరం, అందులోనే పోలయ్య తాత ఆశ్రమానికి దానం చేసి దగ్గరుండి మందిరాన్ని కట్టించి బాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఎంతో ఖరీదు చేసే భూమిని దైవ కార్యానికి వినియోగించాలనే సద్బుద్ధి దేవుడు ఆయనకు కలిగించాడు. ఈ కార్యంలో ఆయన జీవితం ధన్యత చెందింది. ఈయన కంటే ధనికులైన మిగిలిన వ్యక్తులు ఆ అదృష్టానికి నోచుకోలేదు. పోలయ్య తాత ఆశ్రమ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేసిన శ్రీ లంకా చిట్టయ్య, శ్రీ కడియాల వెంకటేశ్వరరావు ఆశ్రమాన్ని అభివృద్ధి పరిస్తే ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్న శ్రీ లంకా శ్రీహరి ఎంతో బాధ్యతతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏలూరు వాసి అయిన శ్రీ ప్రభాకర్ రావు గారు 11 సంవత్సరంలో స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనను తన దగ్గర ఉండిపొమ్మని, ఎక్కడకు వెళ్ళవద్దని చెప్పారు స్వామి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభాకర్ రావు గారు పోలయ్య తాతతోనే ఉంటున్నారు. ఒకరోజు రాత్రి తాతయ్య నిద్రిస్తున్న ప్రభాకర్ని లేపి చుట్ట వెలిగించమన్నారు. అతను చుట్ట వెలిగించిన తర్వాత, స్వామి మీరెవరు, ఎవరి అవతారం అని అడిగారు. తాతయ్య ఈ ప్రశ్నను ఏమీ పట్టించుకోకుండా వేరే వైపు తదేకంగా చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటికి ప్రభాకర్ రావు నిద్రించాడు. మర్నాడు అతని అమ్మగారి నుంచి ఫోన్ వచ్చింది. ఆమెకు తెల్లవారుజామున ఒక కల వచ్చిందని, కలలో తాను క్రింద పడి కదలలేకపోయినట్లు, ఇంతలో 3 చిన్నపిల్లలు ఆమె వద్దకు వచ్చి లేపినట్లు ఆమె కలగంది. అంటే కొడుకు పోలయ్య తాతను ప్రశ్నిస్తే అతని తల్లి ద్వారా తాను దత్తాత్రేయ అవతారమని నిదర్శనం చూపారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేస్తున్న ఒక భక్తుడికి పోలయ్య స్వామి ఎవరు అనే సందేహం వచ్చింది. ఈ సందేహాన్ని తాత అతనికి కలలో తీర్చివేశారు. అతడు కలలో తన స్నేహితులతో కలిసి నడుస్తూ ఒక కొండకు చేరుకున్నారు. కొండపైకి వెళదామని తన స్నేహితుడితో అన్నాడు. ఆ స్నేహితుడు తాను కొండెక్కలేనని తెలుపగా ఈయనొక్కడే కొండ చివరికి చేరుకున్నాడు. అక్కడ సప్త ఋషులు యజ్ఞవేదికకు చుట్టూ కూర్చుని ఉన్నారు, కానీ యజ్ఞం చేయటం లేదు. అక్కడ ఒక గుహ కనిపించింది. అందులోకి వెళ్ళి చూడగా పోలయ్య దత్తునిగా కూర్చుని ఉన్నారు. సప్త ఋషులు చుట్టూ చేరి పోలయ్య తాతకు పూజలు చేస్తున్నట్లు కనపడింది.
ఫకీరయ్యా అను భక్తునకు కూడా తాను దత్తాత్రేయుడే అని స్వప్నదర్శనం ఇచ్చారు. అనన్య భక్తితో ఓలయ్య తాతను సేవిస్తున్న ప్రభాకర్ కూడా ఓలయ్య స్వామి ప్రథమ దత్తావతారమే, శ్రీపాద వల్లభుడే అని భావిస్తున్నారు. శ్రీపాద వల్లభ దిగంబర, ఓలయ్య స్వామి దిగంబర అని అనునిత్యం స్మరించుకుందాం. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ ఫణిమాధవ్, రాజేశ్వరి అనే దంపతులు తరచూ స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. 2012 సంవత్సరంలో వారు స్వామివారి దర్శనార్థమై వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటున్న మాధవ్ గారి భార్యను స్వామి 2-3 సార్లు చెంప మీద బలంగా కొట్టారు. మాధవ్ గారి భార్య తనను చిన్నప్పటి నుంచి ఎవ్వరూ ఇంత బలముగా కొట్టలేదని కంటనీరు పెట్టుకున్నది. వారు దర్శనమైన పిదప బయలుదేరి వెళ్ళుటకు అనుమతిని కోరగా స్వామివారికి అనుమతి ఇవ్వలేదు. ఆ విధముగా వారు 2-3 సార్లు అనుమతిని అర్థించినను స్వామివారికి అనుమతిని ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమో ఉండునని ప్రభాకర్ రావు గారు చెప్పారు. ఆ తరువాత వారు కొంతసేపు అయిన పిదప బయట ఏదో పని చేయుచున్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనము చేసుకొని ఆశీర్వాదము తీసుకొని మళ్ళీ వెళ్ళి వస్తామని చెప్పని అడిగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాధవ్ గారి భార్యను చాలా బలంగా కొట్టారు. స్వామి అనుజ్ఞతో స్వామివారి ప్రసాదము స్వీకరించి వారు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న రోజు రాత్రి వారు నిద్రించుచుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉన్నట్టుండి మాధవ్ గారి భార్యను ఎవరో తట్టి లేపినట్టుగా మెలకువ వచ్చినది. మెలకువ వచ్చిన వెంటనే మాధవ్ గారి భార్య యొక్క దృష్టి ఏసీ స్టెబిలైజర్ మీద పడింది. అయితే అప్పటికే ఏసీ స్టెబిలైజర్ పూర్తిగా దగ్ధమైపోయి దాని నుండి నిప్పురవ్వలు మంచం మీదకు పడుచున్నవి. అప్పటికే ఇల్లంతా పొగ కమ్ముకొని మంటలు చెలరేగుచూ ఉన్నవి. ఇంకొక క్షణం ఆలస్యమైన మంచము కూడా దగ్ధమైపోవును. అటువంటి సమయంలో స్వామే వారిని తట్టి లేపినట్టుగా ఆమెకు స్ఫురించినది. అప్పుడు వాచ్మెన్ని పిలిచి వాళ్ళ మంటలను ఆర్పి ప్రాణాలను దక్కించుకున్నారు. ఇంతటి విపరీతమైనటువంటి ప్రమాదం వారికి పొంచి ఉంది కాబట్టే స్వామివారు వారిని రక్షించుటకై ఆ విధముగా తన భార్యను కొట్టి ఆమెలో ఉన్నటువంటి దోషాన్నో వారి కుటుంబంలో ఉన్నటువంటి దోషాన్నో నిర్మూలించారని చెప్పని భక్తులు వాళ్ళు అభిప్రాయపడుచున్నారు. స్వామిని 1998 నుంచి దర్శించుచున్న ఫణిమాధవ్ అనే భక్తుడు తన అనుభవములను ఈ విధముగా తెలియజేశారు. నేను, మా నాన్నగారు, మాస్టర్ భరద్వాజ గారి మాసపత్రికలో స్వామిని గూర్చి ప్రచురింపబడిన అంశము చదివి వెంకటాపాలెము బ్రతుకుంటూ వెళ్ళాము. అప్పట్లో స్వామి యాదవుల సెంటరు ప్రక్కన ఒక అరుగు మీద ఉన్నారు. మేము స్వామిని గురించి వచ్చినామని తెలుసుకున్న ఒకరిద్దరు మమ్మల్ని ఆశ్చర్యంగా చూశారు. మేము స్వామిని దర్శించుకొని వెళ్ళిపోయాము. ఆ తరువాత 1999 మా కుటుంబం అంతా వచ్చి దర్శించుకున్నాము. నేను అప్పట్లో విజయవాడలో వ్యాపారం చేయుచున్నాను. ఒకసారి 1999 నా స్నేహితునితో కలిసి సైకిల్పై వెంకటాపాలెం వచ్చాను. అప్పుడు ఊర్లోంచి యాదవుల సెంటర్కు వచ్చేటువంటి రోడ్డులో ఇళ్ల మధ్యన స్వామి ఉన్నారు. అప్పుడే సావిత్రి స్వామివారి స్నానం కోసం పక్కనున్న ఇళ్ల నుండి నీళ్లు తీసుకువచ్చి స్వామిని రోడ్డు మీదకు తీసుకువచ్చినది. ఆనాడు నేను స్వామివారికి స్నానం చేయించే భాగ్యాన్ని పొందినాను. స్వామికి స్నానం చేయించిన తరువాత తీర్థము స్వీకరించి వెళ్ళిపోయాను.
2000 సంవత్సరంలో నా వివాహ శుభపత్రిక స్వామివారికి ఇవ్వడానికి నేను మా అమ్మ వచ్చినప్పుడు స్వామి శివాలయం అరుగు మీద ఉన్నారు. నా వివాహము స్వామివారి ఆశీర్వాదమే. విశ్వస్య రాజతి